Hi friends, welcome to Sukuthi's Kitchen. ఈ రోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని మనం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. బూందీ లడ్డు తయారు చేసుకోవడం అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వినాయకుడి చేతిలో పెట్టే పెద్ద సైజ్ లడ్డు కూడా మనం ఎలా చుట్టుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లడ్డు కోసం ముందుగా శనగపిండి తీసుకోవాలి. మనం పట్టించిన శనగపిండి అయితే లడ్డూకి చాలా బాగుంటుంది. ఇలా జల్లించుకోవాలి. మనకి నూక అనేది లేకుండా పిండి అనేది మెత్తగా ఉండాలి, అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఎంతైతే పిండి తీసుకుంటున్నామో అంత పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టీస్పూన్ వంట సోడా అలాగే కొంచెం yellow color యాడ్ చేసుకోండి. ఈ yellow color అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే వదిలేయండి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తమంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మనకి పిండి లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు, మనం పట్టుకుంటే జారిపోయేలా ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండితో బూందీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఇలా బూందీ గరిటెలో మనం పిండిని పోస్తూ ఒక గిన్నెతో తిప్పుకుంటూ ఉండాలి. ఈ బూందీ చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ ఫుల్ హీట్లో ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి బూందీ అనేది బాగా క్రిస్పీగా అవ్వకూడదు, లడ్డు చుట్టడానికి రాదు, అలాగే గట్టిగా ఉంటుంది. మనకి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది, మెత్తగా ఉండాలి. ఇలా ఫ్రై అయిన బూందీని మనం ఇప్పుడు ఒక గరిటెలోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తమంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బూందీని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మనం బూందీ గరిటెలో పిండి వేసుకొని గిన్నెతో తిప్పుతూ బూందీ వేసుకోవాలి. మనం బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా హీట్లో ఉండాలండి, లేదంటే మనకి బూందీ రౌండ్స్గా కాకుండా బిళ్ళల్లాగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీ వేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి జారిపోయేలా ఉండాలి, లేదంటే బూందీ గట్టిగా వస్తుంది. ఇలానే మనం కలుపుకున్న శనగపిండి మొత్తం బూందీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీనిలో 1 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ యాడ్ చేశాను. ఇవి మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3.5 కప్స్ పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ పంచదార యాడ్ చేసుకోవాలి. అలా ఇక్కడ నేను 4 కప్స్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 3.5 కప్స్ పంచదార యాడ్ చేశాను. ఇప్పుడు పంచదార తడిచే వరకు వాటర్ పోసుకోవాలి. మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు, జస్ట్ పంచదార తడిచే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారని కలుపుకుంటూ మనం పాకం రానివ్వాలి. వాటర్ పోసిన తర్వాత అలా వదిలేయకూడదండి, అరగంటి పోతుంది. కలుపుతూనే ఉండాలి పంచదార కరిగే వరకు. ఇలా మనం బుడగలు వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే
మనకి తీగ వచ్చేసింది ఇలా తీగ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాకంలో ఒక రెండు ఇలాచి దంచి వేసుకోండి అలాగే మనం పక్కన పెట్టుకున్న బూందీ మొత్తం యాడ్ చేసుకోవాలి అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం మొత్తం బూందీకి పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బూందీకి పాకం పట్టిన తర్వాత ఇక్కడ బూందీకి మనం పాకం పట్టేలా బాగా లోపలికి వెళ్లి పట్టేలా మనం ఇక్కడ క్రష్ చేసుకోవాలి జస్ట్ మొత్తం కాకుండా కొంచెం నలిగేటట్లుగా ఇలా రోకలతో దంచుకోవాలి మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో దంచుకోవచ్చు ఇలా కొంచెం అంత దంచుకోవడం వల్ల మనకి బూందీ లోపలికి పాకం వెళ్లిపోయి చాలా బాగుంటుంది లడ్డు మరీ ఎక్కువగా దంచకుండా జస్ట్ క్రష్ అయ్యేలాగా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి ఒక 5 నిమిషస్ కాల్తూ ఉంటుంది కదా ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలి లైట్ వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోండి సరిపోతుంది అలాగే పెద్ద లడ్డు కోసం మనం హ్యాండ్ తో చేస్తే అది రౌండ్ గా రాదండి మనం ఎంతైతే పెద్దగా లడ్డు చేద్దాం అనుకుంటున్నామో అంత లడ్డు మిక్స్ ని మనం ఇలా కవర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కవర్ ని ప్రెస్ చేస్తూ గట్టిగా రౌండ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి మనం చేతితో చేస్తే అంత పర్ఫెక్ట్ గా రాదు పెద్ద లడ్డు ఇలా మనం లడ్డు మొత్తం రౌండ్ గా వచ్చే వరకు ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత కవర్ తీసేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను లడ్డు పైన కనిపించడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ కవర్ లో సైడ్ కు యాడ్ చేశారండి అయితే ఆ టైం లో నాకు ఎందుకో వినాయకుడి షేప్ లాగా అనిపించింది నేను ఏం చేయకుండానే డ్రై ఫ్రూట్స్ ఇలా డ్రై వినాయకుడి షేప్ లాగా వచ్చినట్టు అనిపించింది అందుకే నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచుకున్నాను చాలా బాగుంది కదా ఇలా లడ్డు చేసినప్పుడు మనకి లడ్డు పర్ఫెక్ట్ గా కుదిరింది అంటే మనకి హ్యాండ్ కి ఆయిల్ అంటుతుందండి మనం లడ్డు చేసినప్పుడు ఇలా ఆయిల్ కాకుండా మనకి పాకం అంటితే లడ్డు కుదిరినట్టండి ఇలా ఆయిల్ అంటితే మనకి పర్ఫెక్ట్ గా లడ్డు కుదిరినట్టు చూశారు కదా బూందీ లడ్డు చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి లడ్డు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూశారు కదా పర్ఫెక్ట్ గా జ్యూసీ జ్యూసీగా బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్